करोना विपत्त नेपथ्य तिंडी लेक इबंधी पड़ता की आसरा निचिंद वीडीएसएस संस्थ विशाख आर्सी मिशन अधिपति आर्चर बिशप मल्लवर्पु प्रकाश वीडीएसएस संस्थ डायरेक्टर फादर जोन्नाड जान प्रकाश आध्वर्यंलो प्रतिरोजु पोलीस सिब्बंदी की रेंडु पूटल आहारं सरफरा चेयडं अलागे नित्यं प्रजलकु आरोग्यं कोसं पाटुपडे పారిశుద్ధ్య కార్మికులకు పత్రికా విలేకరులకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 10,000 మందికి పంపిణీ చేయడం జరిగిందని వారు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్కి 67 లక్షలు ఇవ్వడం జరిగిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ప్రతిరోజు ఇప్పటికీ నిత్యావసర సరుకులు ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నిరుపేదలు ఎవరైనా ఉంటే తెలియజేయాలంటూ విశాఖపట్నం ఆర్సీ మిషన్ నిర్వాహకులు మల్లవరు ప్రకాష్ ఫాదర్ జాన్ ప్రకాష్ మీడియా ముఖంగా తెలియజేశారు. మాది రోమన్ క్యాథలిక్ మిషన్ అండి. దీనిని తెలుగులో విశాఖ అగ్రపీఠం అంటారు. ఈ రోమన్ క్యాథలిక్ మిషన్ విశాఖపట్టణం డయాసిసన్ సాంఘిక సేవా సంస్థ. ఈ రోమన్ క్యాథలిక్ మిషన్ పేరు మీద ఈ కరోనా ప్రభావంతో బాధపడుతున్న వారికి ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టాం. మా అధిపతి ఘనత వహించిన మలవరపు ప్రకాశ్ పీఠాధిపతులు వారి ఆధ్వర్యంలోనే ఈ సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ జనతా కర్ఫ్యూ విధించారో అప్పటి నుండి కూడా ఆ 2 రోజుల తర్వాత నుంచి కూడా 26వ తారీఖు నుంచి నిరవధికంగా ఇప్పటివరకు కూడా సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ప్రతిరోజు ఉదయం పోలీస్ అఫీషియల్స్కి బ్రేక్ఫాస్ట్ ఇవ్వటం, రాత్రి వలస కార్మికులకు మరి ఇల్లు లేనటువంటి వారికి పేదలకు ప్రతిరోజు 500 మందికి చెప్పున మేము భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నామండి. ఈ 45 రోజులు రమారమి 10,000కు మించి మేము యొక్క ఆహార పదార్థాలు ఇవ్వటం జరిగింది. అదే కాకుండా ఈ ఆహార ధాన్యాలు కూడాను గ్రోసరీ అంటాం, ప్రతి ఒక్కరికి కూడా అంటే మేమే వెళ్తూ వాలంటీర్స్ని పంపిస్తున్నాం. ఒక్కొక్క విలే ఒక్కొక్క పేట ఒక్కొక్క వీధి పంపిస్తున్నాం. ఎవరైతే ఉన్నారో పేదలైతే ఉన్నారో వాళ్ళని మేము వెతికి పట్టుకొని ఇంటికే మేము ఈ ఆహార ధాన్యాలు చేరవేస్తున్నాం. ఒక కుటుంబానికి 5 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళదుంపలు, 1/2 లీటర్ ఆయిలు, 1/4 కేజీ చింతపండు, కారం, పసుపు, ఒంటి సబ్బు, బట్టల సబ్బు, ఈ విధంగా దాదాపు 700 రూపాయలు ఖరీదు చేసే ఈ యొక్క ఆహార పదార్థాలు కిట్ని మేము ఇళ్ళకే చేరుస్తున్నాం. ఇంక ఎవరికి చెప్పట్లేదు, మేము కేవలం పబ్లిసిటీ కోసం కాదండి. మాది ఒక్కటి కేవలం ఏంటంటే సేవా దృక్పథమే. బైబిల్ గ్రంథం ఒక మాట ఉంది, చక్కని మాట ఉంది, ఈ నా చిన్నవారల్లో ఏ ఒక్కరికి చేసిన అది నాకు చేసినట్లే అని అన్నారు. అది యేసుక్రీస్తుకు చేసినట్లు భావిస్తూ మేము ఇళ్ళని గుర్తించి, పేదవాళ్ళని గుర్తించి, స్లమ్ ఏరియాస్కి గుర్తించి ఆయా ప్రాంతాలకు చేరి ఎంతోమంది ఆకలి తీర్చామన్నట్టు తృప్తి మా ఆర్సీఎం సంస్థకు ఉంది. దీనికి ఎల్లప్పుడూ కూడా సహకారం చూపిస్తున్నటువంటి మా పెద్దలు ఉన్నారు, ఘనత వహించిన మలవర ప్రకాశ్ పీఠాధిపతులు. వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా ఇవి కొనసాగించినంతకాలం కూడాను మేము ఈ యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాం. ఇప్పుడు కూడాను పలానా ఏరియా అని చెప్పాం, ఎక్కడైతే తెలిస్తే ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారంటే వెంటనే రాత్రికి వెళ్ళి మేము సర్వే చేస్తూ ఉంటాం. రాత్రికి సర్వే చేసి అక్కడ నిజమైన పేదలు ఉన్నట్లయితే మా వాలంటీర్స్ వెళ్ళి అక్కడే ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి మళ్ళీ సైలెంట్గా వచ్చేయటమే. సో ఈ విధంగా ఇప్పటికే దాదాపు 2,500 ఆహార ధాన్యాల ప్యాకెట్లు పంపిణీ చేస్తాం మన సిటీస్లో. మన చోడవరంలో పాస్టర్స్కి 350 మందికి ఇచ్చాం. ఇప్పుడు కూడా బలిజిపేట మండలంలో కూడా ఇవ్వబోతున్నాం. ఈ విధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా సరే పేదలు ఉన్నట్లయితే, ఎక్కడైనా సరే స్లమ్ ఏరియాస్ ఉన్నట్లయితే, ఎక్కడైతే నిజంగా బాధపడుతున్నారో మేము ఎవరికి తెలియకుండా వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆయా ఇల్లును పట్టుకొని ఆ పేదవాళ్ళ యొక్క ఇళ్ళలోకి వెళ్ళి ఈ ఆహార పదార్థాలు అందించి వస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా చేయటం ద్వారా పేదల యొక్క ఆకలి తీర్చే తృప్తి మాకు ఉంటుంది. అదేవిధంగా మేము నమ్ముకున్నట్టు మా ప్రభు యేసుక్రీస్తు యొక్క విలువలను పాటించే వారంగా మేము సంతోషిస్తూ ఉన్నాము. సో ఇది ఇంకా ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. ఇదే కాదు, ప్రపంచంలో ఎక్కడ జరిగినా సరే ఈ విధంగానే మా సంస్థ కొనసాగిస్తూ ఉంటుంది. ఇంకా
విజయనగరంలోని, రాజమండ్రిలోని, విజయవాడలోని, మిగతా మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే తరహా పద్ధతిలో సేవా కార్యక్రమాలు మా ఆర్సిఎం సంస్థ చేస్తూ ఉంటారు. ఓకే సార్.